ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అయితే ఇంకా ఆ సందిగ్ధత అలాగే కొనసాగుతుంది ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే ఆల్ పార్టీ ఒపీనియన్ ఆల్్రెడీ ఎన్నికల కమిషన్ తీసుకున్న నేపథ్యంలో పబ్లిక్ ఏమంటున్నారు సార్ మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క కరోనా ఎన్నికలు వద్దు అని చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సింది అని చెప్తుంది ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ కూడా అందుకు సిద్ధంగానే ఉంది మీ ఒపీనియన్ ఏంటి ఏం చేయాలి మా ఒపీనియన్ ఏముందండి మాకిటి గురించి ఏం తెలియదు సార్ ఎన్నికలు నిర్వహించాలా వద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఒక ఎన్నికలు ఇస్తే వస్తే మీరు వెళ్ళి ఓటేస్తారా వేస్తామండి భయం ఏం లేదు కరోనా ఉంది కరోనా ఏం భయం లేదు అంటే ఒక పక్క ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దని చెప్తుంది ఇంత ముందు పోలిస్తే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి కదా కరోనా కేసులు వేస్తామండి మేము ఓటేస్తాం ఇదివరకు మీద తగ్గింది కదండి ఇప్పుడు పర్లేదు కదా ఇప్పుడు అది అంటే ఇప్పటికే 3000 కేసులు దాకా నమోదవుతున్నాయి రోజుకి 3000 దాకా అవుతున్నాయండి మన కృష్ణా జిల్లా విజయవాడ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం కరెక్టా కదా చెప్పండి ఎన్నికలు నిర్వహించడం కరెక్టా కదా నిర్వహించాలంటారు నిర్వహించాల్సి మీ ఒపీనియన్ చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలా వద్దా వద్దని అనుకుంటున్నాం కేసులు మరి రోజుకి యావరేజ్గా 3000 వస్తున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు లాస్ట్ ఏప్రిల్ మార్చి అప్పుడు తీసుకొస్తేనేమో అప్పుడు మామూలుగా అయితే పదుల్లో ఉండేది అప్పుడు లేనప్పుడు ఎలక్షన్ అప్పుడేం ప్రతిపక్షం వద్దని చెప్పింది ఇప్పుడేమో అధికార పక్షం అప్పుడు పెడతా అంటే ఇప్పుడు వద్దన్నారు సో ఇప్పుడేమో కేసులు ఎక్కువ ఉన్నాయి ఇంకా పైగా సెకండ్ వేవ్ అంటున్నారు పైగా సీజన్ కూడా మారుతుంది ఈ టైంలో మరి ఎలక్షన్ అనేది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ కాబట్టి చూసి పెట్టుకోవాలి ఏదో ఓట్లు ఉన్నాయి ఏదో ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అని నిమ్మగడ్డ రమేష్ కొంచెం ఏదో మ్యానిపులేషన్ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఎలక్షన్ వద్దు ఇంకా సంవత్సరం అయితే పోయేదేం లేదు ఏముంది ఇప్పుడు ఇప్పుడు అంత ఎలక్షన్ ఇప్పుడు మామూలుగా చేస్తే స్కూల్స్ కాలేజీ కూడా ఏం తీయట్లేదు కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంత కంగా ఎలక్షన్ అయితే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు జగన్ మొత్తం గవర్నమెంట్కి అయితే తెలుసు ఎప్పుడేం చేయాలి ఏంటనే మొన్న ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అన్ని పక్షాలు అన్ని పార్టీలు కూడా ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పి తేల్చి చెప్పేసే ఎన్నికల కమిషన్ కూడా ఆ దిశగానే ఉంది అంటే వాళ్ళందరూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకవైపు అన్నట్టుంది మరి అప్పుడు ఎందుకు వద్దన్నారు ఇదే ప్రతిపక్షం మరి లాస్ట్ మార్చిలో వద్దన్నారు కదా అప్పుడు వేస్తే ఈ పార్టీకి అయిపోయేదిగా అప్పుడు అన్ని కేసులు కూడా లేవుగా మరి ఈరోజు చూసుకొస్తే మరి చాలా కేసులు ఉన్నాయి మరణాలు కూడా అలాగే ఉన్నాయి డెత్ రేట్ కూడా అలాగే ఉంది ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం అయితే పెట్టకూడదు పోయేదే ఉంది ఒక సంవత్సరం ఆగుతారు ఎలక్షన్కి ఏముంది ఇబ్బంది ఉంది దానిలో ఆగటం అది జగన్ గారు ఏదైతే ఆయనకి తెలుసు కదా వాట్ ఈజ్ వాట్ అయితే మామూలుగా అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా బాగానే పనిచేసింది ప్రజలకు అన్నీ చేస్తుంది వాళ్ళకి తెలిసి ఏం చేయాలి ఏంటనేది ప్రజెంట్ ఏంటి పైగా సెకండ్ వేవ్ ఉండదని చెప్పని పైన కూడా ఉన్నాయి కదా ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటున్నారు యూరోప్లో కూడా స్టార్ట్ అయింది సెకండ్ వేవ్ అంటున్నారు ఆల్మోస్ట్ డెత్ కూడా అదే రేంజ్లో ఉంది సో ఇండియాలో మనకంత కంగారు అయితే లేదు యాక్షన్కి అది మా అభిప్రాయం సరే ఈ ఏడాదిన్నర పాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా అనిపించింది అసలు సంక్షేమ పథకాల విషయంలో కానీ మీకు మాకు బాగానే ఉందండి బాగానే ఉంది అంటే వ్యతిరేకత ఏం లేదు వ్యతిరేకత ఇళ్ళ స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు ఇవ్వలేదంటే మరి ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన కిర్రు కదండి అది చంద్రబాబు గారు మరి కోర్టులు వేసాడుగా దాని గురించి ఆగింది లేకపోతే అసలు ఆయన అయితే రెడీగానే ఉన్నాడు అంటే 2000 ఎకరాల్లోనే కదా కోర్టులో ఉన్న సమస్య మిగిలిన 58000 ఎకరాల్లో ఇవ్వచ్చు కదా అనేది నన్ను చంద్రబాబు గారు అన్నారు అచ్చెన్నాయుడు గారు కూడా అన్నారు ఎక్కడికక్కడే ఉందండి ఇప్పుడు మా మైలవరం పక్కన వెంకటాపురం అది కూడా కోర్టులో వేశారు అట్నే మరి అట్ట దొరుకుతుంటే ఏమీ అది ఏమిస్తాడు మరి వెంకటాపురంలో స్థలాల సేకరణ అయిపోయిందండి కంప్లీట్గా అవ్వలేదండి ఇంకా అది కోర్టులో నడుస్తుంది అంటే ఇళ్ళ స్థలాలు ఇవ్వకపోవడానికి కారణం వైసీపీయా లేదంటే ప్రతిపక్షమా ప్రతిపక్షమేనండి ప్రతిపక్షం వాళ్ళే దానివల్ల ఏమన్నా వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు వ్యతిరేకత వస్తుంది రాకుండా ఉండదండి ఇప్పుడు ఎప్పటి నుంచో ఇస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు మార్చిలో ఇవ్వాల్సింది మాకు కూడా 2-3 వాయిదాలు వేసారు అలాంటిది వాయిదాలు వేస్తారు అంటే ఇవన్నీ ఏమన్నా ఇప్పుడు లోకల్ ఎన్నికలు వస్తే ఎఫెక్ట్ అవన్నీ వాటి ఎఫెక్ట్ ఇప్పుడు దీని మీద చూపిస్తుందా దీని మీద ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చూపించదు ప్రతిపక్షాలకు కూడా చూపించద్ది అదండి అంటే ఈ ప్రభుత్వం చేయకపోతే ప్రతిపక్షం అయితే ఎలా చూపిస్తుంది ఈ ప్రభుత్వం అంటే వాళ్ళు ఈనిస్తేనే కదండి వాళ్ళు చేయనివ్వట్లేదుగా ఏదో పుల్ల పెడుతున్నారు వాళ్ళు అడ్డు పెడితేనేగా వీళ్ళు ఇవి లేకపోతుంది అడ్డు పెట్టకపోతే ఇచ్చేది ఏం తెలిసింది కదండి అది టీడీపీ ప్రభుత్వం టీడీపీ అడ్డుకుంటుంది ప్రభుత్వాన్ని అంతే ఇవ్వనివ్వకుండా సరే సార్ మీరు చెప్పండి అసలు ఇప్పుడు ఒక నిమిషం ఈ నెల వెళ్ళిపోతున్నారు సార్ మీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చామని చెప్పుకుంటుంది కదా 12 లక్షలు ఇల్లు పెండింగ్లో ఉన్నా ఎక్కడా లేదు సార్ ఎక్కడా లేదు ఇప్పుడు మాది మైలవరం నియోజకవర్గం కదండి అక్కడెక్కడో ఇచ్చినట్లేదు ఎక్కడో
ఆ నాయకులకి పెద్ద పెద్ద నాయకులకి వాళ్ళు తెచ్చుకొని రెండు ఇళ్ళు కట్టుకొని వాళ్ళు చేసుకున్నారు. అంతేగాని మాకు దగ్గర బీదవాళ్ళు ఇవ్వడం వెళ్ళి అడిగినా కానీ ఆడికి ఇవ్వాల, ఏది ఇవ్వాల, ఒక ఇల్లే కాదు ఒక లోన్ కానీ ఏది ఇవ్వాల. ఇవాళన్నీ వస్తున్నాయి, ఇవాళ మనం అడగకుండానే ఇంటికి వచ్చి మనకు అడిగిస్తున్నారు ఇవాళ. అంటే మొన్నే చంద్రబాబు గారు చెప్పారు, మీరు వినే ఉంటారు, 12 లక్షల ఇల్లు మీరు రెడీ చేసి పెట్టాం, జగన్ గారు వాటిని ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టారని అడిగారు. చెప్తానికి చెప్తాడులేండి, మాటలు చెప్పడం ఏముంది, ఇచ్చి చూపించాలి. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు మా వెంకటాపురం అండి, వెంకటాపురం ఎక్కడన్నా ఇచ్చాడని చూపించమనండి, ఎక్కడ రెడీ చేసుకోవడం ఏం లేవు, ఏమీ లేదండి. అసలు మాది వెంకటాపురం సార్, మైలవరం పక్కన, ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చినట్లేదు, ఇతర 2-3 ఇళ్ళు ఆ నాయకులు కట్టుకున్నారన్నమాట, ఆడపేరు పెట్టుకొని ఆ నాయకుడు ఒకడు కట్టుకున్నాడు. లేదు సార్, లేదు, ఏం చేయలేదండి. అది సార్ మీరు చెప్పండి, ఈ ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇవ్వలేదు అనే ఒక సాక్ అయితే చూపిస్తున్నారు, 12 లక్షల ఇల్లు మేము రెడీ చేసి పెట్టాం అన్ని మౌలిక వసతులతో కలిపి, వాటిని ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టింది అనేది టీడీపీ రేజ్ చేస్తాం ప్రశ్న. అది ఏమైనా ఇబ్బంది అవుతా ఎన్నికలు వస్తే? ఎన్నికలు వస్తే వాళ్ళు మామూలుగా ఇవ్వకుండా స్టే తెచ్చుకుంది వాళ్ళే కదా, స్టే పెట్టింది ప్రభుత్వం ఇవ్వకుండా ఫస్ట్. సరే వీళ్ళు స్టే పెట్టకపోతే ఇప్పటి పంపిణీ అయిపోయేదిగా, స్టే పెట్టకుండా ఇప్పటి పంపిణీ అయిపోయేదిగా. సరే ఎంతో కొంత ఎంత ఇప్పుడు గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఒక ప్రణాళిక ఉంటుందిగా, ఎంతమందికి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది. వాళ్ళు ఈ పాటికి వచ్చి స్టే పెట్టుకుని కోటికెళ్ళి స్టే తేకుండా ఉండి ఎందుకు తేవటం? ఈయనేమో వ్యవస్థలతో ఆడుకున్నాడు చంద్రబాబు, ఏమో వ్యవస్థలు అడ్డు పెట్టుకున్నాడు ఆడేమో ఆయన. ఎందుకులే ఆయన గురించి అంత ఎక్కువ మాట్లాడారు, అంత మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టించి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేది ఇంకా ఆయన కళ, అదే అసలు వాళ్ళు ఏది పడితే మాట్లాడుతున్నారు, కళ నెరవేరుద్ది అంటారు. అసలు ఆయన ఇంక లేదండి ముఖ్యమంత్రి, లేదు ఏమీ లేదు, ఆ పార్టీ మూసేయటం. అసలు నేను అడుగుతాను, ఆ పార్టీ నారా లోకేష్ గారు లీడర్ రోల్ తీసుకుంటే పని అవుతుంది? ఆయన బాగుంది, అతని వల్ల ఏమో జీరో అండి, ఆయన అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేదు అతనికి. నేను 2013లో ఎలా ఉన్నాడు ఈరోజు అలాగే ఉన్నాడు, ఆయన రాజకీయాలు రాకుండా యూజ్లెస్ అండి అతను, జస్ట్ పెద్దగా మార్పు లేదంట. ఏమి లేదు, స్టార్టింగ్ ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. ఏముంది ఏమనంటే ట్విట్టర్లో రాయటం తప్పితే ట్వీట్లు చూస్తే నొనిగిపోతారు గినిగిపోతారు అన్నాడు. ఇది ఇతను ఏం చేస్తాడు బయటకు వచ్చి జనాల్లోకి ఎక్కించుకొని వెళ్ళి కాలంలో దింపటం, మనుషులు లైఫ్ తీసుకెళ్ళి రిస్క్లో పెడతాం తప్పితే అతని వల్ల ఏమవుదండి? వాళ్ళు ఇప్పుడు చాలామంది అతని వల్ల పార్టీ కూడా వదిలేసారు ఆల్మోస్ట్, అది జస్ట్ యూజ్లెస్ అండి అతను. అతని గురించి మాట్లాడడం కూడా దాని మీరు చెప్పండి. అంటే లోకల్ ఎన్నికలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, నిర్వహించాల్సిందే అని చెప్పి ప్రతిపక్షాలు, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు నిర్వహించాలా వద్దా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వహించకుండా ఉండటమే మంచిదండి, ఎందుకంటే కరోనా 2వ ఫేజ్ మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి దేశం ప్రపంచం మొత్తం ఎలక్షన్స్ని కొన్ని రోజులు వాయిదా వేయటమే మంచి పద్ధతి. అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మొన్న ఏదైతే అన్నాడో ఎలక్షన్ కమిషనర్ గారు అదే విధంగా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా కొద్దిగా వాయిదా వేసి ఈ సమ్మర్కి పెడితే కొద్దిగా అంత వాతావరణం అనుకూలించింది కాబట్టి 10th క్లాస్ పరీక్షలు అయిపోతాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోతాయి, దాన్ని బట్టి రాష్ట్రంలో ఎన్నికలు పెడితే సక్రంగా అన్ని విధాలుగా అందరికీ బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వెర్షన్ అప్పటికిప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కదా, అప్పుడైతే వద్దని వాయిదా వేసింది ఆయనే ప్రభుత్వం ఒపీనియన్ కూడా తీసుకోకుండా, కానీ ఇప్పుడు నిర్వహించడానికి రెడీ అవుతుంది, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది, ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అందరూ సపోర్ట్ చేశారు ఎన్నికలు నిర్వహించాలని. వన్ సైడ్ ప్రభుత్వం, వన్ సైడ్ వాళ్ళందరూ ఒక సైడ్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అంటే అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం మరి ఆ రోజు కరోనా విపత్తులో రైట్ అనిపించింది, మరి ఇప్పుడు ఆయనకి రాంగ్ అని ఎందుకు అనిపిస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో కరోనా కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఒపీనియన్ మార్చుకొని ఏదైతే ఉందో ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకొని రేపు ఫిబ్రవరి మార్చి తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే మంచిదనేది మా ఒపీనియన్. అంటే ఒక పక్క ఇళ్ళ స్థలాలు పట్టాలు పంపిణీ కూడా ఇంకా పెండింగ్లో ఉంది, అది జరగట్లేదు, ఇళ్ళ స్థలాలు ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు, ఇవన్నీ ఎఫెక్ట్ చూపించదా ఒకవేళ ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభుత్వం మీద? కంపల్సరీగా వ్యతిరేకత ఏముండదు, ఇప్పటికే ప్రజలందరికీ బాగా స్పష్టంగా అర్థమైంది ఈ ఎన్ని ఎందుకు వాయిదాలు పడుతున్నాయి, ఎన్నికలు ఎందుకు వాయిదా పడ్డాయి, ఇళ్ళ పట్టాలు ఎందుకు వాయిదా పడ్డాయి అనేది ప్రతిదీ ప్రజలు క్లియర్గా చూస్తున్నారు. దాని గురించి అసలు వైసీపీకి ఎటువంటి ఎందుకు వాయిదా పడ్డాయి కారణం ఏంటి? కారణం ఎందుకంటే ఇంకా అది అందరికి తెలిసిన విషయమేనండి, అది ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇవన్నీ అని మనం తీసుకోవచ్చు ఒక విధంగా, ప్రజల ఒపీనియన్ ఆ విధంగా ఉంది. కాబట్టి ఎన్నికలు అనేవి ఎప్పుడు పెట్టినా సరే వైసీపీది ఘన విజయం కంపల్సరీ రాష్ట్రంలో, దాంట్లో మార్పే ఏమీ ఉండదు.
ఇవేం అడ్డు రావు అంటారు, ఈ లోపాలు ఏమి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అని చెప్పి మూడు రాజధానులు ఏర్పాటు ఇంకా జరగలేదు, ఏం అడ్డు రావు? మూడు రాజధానులకి ఓన్లీ అమరావతి రైతులు ఒక్కళ్ళ దగ్గర నుంచే వ్యతిరేకత కానీ రాష్ట్రంలో ఎక్కడి నుంచే వ్యతిరేకత లేదు, అందరికీ సానుకూలంగానే ఉంది. అదే దాన్ని బట్టి అసలు మూడు రాజధానులు అనేది అసలు ఈ ఎన్నికల మీద ఇంపాక్ట్ అయితే ఏం పడదు, అసలు దాని గురించి బాధపడాల్సిన పనే లేదు. చూద్దాం మొత్తానికి గ్రేటర్ ఎన్నికల విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కరోనా ఎఫెక్ట్ ఎలా ఉన్నా, కరోనా ఉన్నా లేకపోయినా ఎన్నికలు నిర్వహించాలా లేదా అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద అయితే ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసేలాగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం మనం విజయవాడలో గుణదల దగ్గర ప్రజల ఒపీనియన్ అయితే తీసుకున్నాం. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ విజయవాడ నుంచి.